గత జగిత్యాల పట్టణంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి జయంతి వేడుక చేయడం జరిగింది. ఈ వేడుక చేయడానికి కారణం ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975-77 వరకు ఎమర్ భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన ప్రతిపక్ష నాయకులను జైల్లో పాలు చేసినందుకు ఈ యొక్క ఉద్యమం చాలా పెద్ద ఎత్తున లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు, మురార్జీ దేశాయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, నానాజీ దేశ్ముఖ్ గారు, సర్దార్ మధు దండావతి గారు, జార్జ్ ఫర్నాండెస్ గారు, ఆర్య సమాజ్ వాళ్ళు, సర్దార్ జమాయిత్ ఇస్లాం హిందూ, వీళ్ళందరూ కలిసి యావత్ భారతదేశంలో పెద్ద ఉద్యమాన్ని నడిచారు. ఆ ఉద్యమంలో కూడా యావత్ భారతదేశంలో కూడా 1,50,000 మంది వీసా కింద, డిఐఆర్ కింద వివిధ కేసుల్లో జైలు పాలై వారు నానా ఇబ్బందులు పడ్డ తర్వాత ఇందిరాగాంధీ ఉద్యమాన్ని చూసి నిరుకైతే ఎన్నికలు పెట్టిన తర్వాత ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత ఓడిపోవడం జరిగింది. నాడు మన మురార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయినారు. ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి యొక్క నాయకత్వంలో కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక ఓటు విలువ తెలిసింది. ఆనాడు జనతా ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగా ఈనాడు ఆనాడు ఎమర్జెన్సీలో బాధపడ్డ తర్వాత ఎమర్జెన్సీ వ్యతిరేక యోధులు ఈనాడు జయప్రకాష్ నారాయణ గారి జయంతి వేడుకను జరుపుకుంటున్నాము. భారత్ మాతాకి